హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మునగాకుతో పచ్చడి చేసి చూపిస్తానండి. అంటే ఇదివరకు నా ఛానల్లో నాకు మునగాకు పొడి అలాగే పప్పు చేసి చూపించానండి. అంతే రైస్ కూడా మిక్స్డ్ రైస్ కింద చేసి చూపించాను, ఫ్లేవర్డ్ రైస్ కింద. చాలా కమ్మగా ఉంటుందండి, మన ఆరోగ్యానికి మునగాకు చాలా అమేజింగ్ బెనిఫిట్స్ ఇస్తుందండి. నేను ఈ ఆకు వండినప్పుడల్లా చెప్తున్నాను, ఎందుకంటే చాలా రకాల ఆకుకూరలు మనం తీసుకుంటుంటాము, కానీ ఏ ఆకులో దొరికే విటమిన్ మినరల్ ఆకులో దొరుకుతాయి కదా, ఇందులో చాలా మంచి బెనిఫిట్స్ దొరుకుతాయండి. తప్పకుండా ఈ ఆకుతో నేను పచ్చడి చేస్తాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడిని కూడా రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి, ఉల్లిపాయ టమాటా వాడుకుని చేసుకోవచ్చు, లేదంటే పప్పులు వాడి కూడా చేసుకోవచ్చు. పప్పులతో చేసిన పచ్చడి రైస్తో బాగుంటుంది, ఉల్లిపాయ టమాటా యాడ్ చేసిన పచ్చడి లైక్ మన టిఫిన్స్ ఉంటాయి చూడండి, ఇడ్లీ దోశ, వాటితో చాలా గమ్మగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ చేసే పచ్చడి రైస్తో తీసుకునేలా చేస్తున్నానండి, అంటే మినప్పప్పు, శనగపప్పు, అలాగే శనగ పలుకులు, నువ్వుల పప్పు, కొద్దిగా మెంతులు అవి వాడుకుని చేస్తానండి, చాలా కమ్మగా ఉంటుంది. అలాగే ఉల్లిపాయ టమాటా చెప్పాను కదా, అది చేసినప్పుడు కూడా నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఇవాళ చేసిన పచ్చడి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మురింగా లీవ్స్ పచ్చడికి, అదే మన మునగాకు పచ్చడికి అండి. చూడండి, పోపు కొద్దిగా ఆయిల్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, కొద్ది జీలకర్ర, కరివేపాకు ఇవి వేగనిచ్చి ఈ పోపు పక్కకు తీసుకుని మనం పచ్చడికి చెప్పాను కదండి మినపప్పు శనగపప్పు అవి కలుపుతానని, అవి కూడా వేయించుకోవాలి. ఒకసారి పోపు వేగిపోయిందండి, ఇది పక్కకు పెట్టుకుని చూడండి మిగతా ఎలా వేయిస్తాను. చూడండి, బాణీ పెట్టుకుని మనం మినపప్పు, శనగపప్పు, అలాగే శనగ పలుకులు, కొద్దిగా మెంతులు అండి వేసాను, మంచిది ఆరోగ్యానికి. అలాగే కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేస్తాను కదా, ఇవి కొద్దిగా వేగనిచ్చిన తర్వాత నువ్వులు కలుపుకుంటే బాగుంటుంది, ఏదంటే మాడిపోతాయండి, మధ్యలో వేసుకోవాలి ఎప్పుడు నువ్వులు. తీసుకున్న ఆకు ఇంచుమించు 100 నుంచి 150 గ్రాములు ఉంటుందండి, వాటన్నింటికి ఏం చేశానంటే ఒక్కొక్క స్పూను వేసానండి, ఒక్కొక్క స్పూన్ అయితే సరిపోతుంది. దాన్ని బట్టి మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి పప్పులు యాడ్ చేసుకుంటే పచ్చడి కమ్మగా ఉంటుంది. రెండు 5 నుంచి 6 ఎండుమిరపకాయలు వేసాను, వేళ ఎండుమిరపకాయలతో చేస్తానండి పచ్చడి, అంటే పచ్చిమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు, వేళ ఎండుమిరపకాయలు యాడ్ చేస్తాను ఏది కావాలంటే అది. అలాగే 2 స్పూన్లు నువ్వులండి, చాలా కమ్మదనాన్ని ఇస్తుంది, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. నువ్వులు కూడా మనం ఏంటంటే మరీ పాలిష్డ్ కాకుండా కొద్దిగా చూడండి, పాలిష్ లేని కూడా ఇప్పుడు బజార్లో దొరుకుతున్నాయి, పెట్టుకుంటే మన ఆరోగ్యానికి మంచిదండి. తెల్ల నువ్వులు మరీ మంచివి కాదు. చూడండి, ఈ పప్పులు కూడా వేగిపోయి కూడా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని మనం ఏంటంటే ఒక్క మునగాకు 5 మినిట్స్ వేయించుకుంటే బాగుంటుందండి, అది పచ్చిగా వేస్తే బాగోదు, అందుకని ఇవి పక్కకు తీసుకోవాలండి. చూడండి, ఇందాక శుభ్రం చేసుకున్న మునగాకు కూడా ఇందులో కొద్దిగా వేడి మీద ఒక్కసారి మనం వేయించేసుకుంటే ఏంటంటే పచ్చి వాసన ఉండదండి, ఆకు పచ్చిగా ఉంటుంది కదా, అందుకు శుభ్రం కడిగేసిన దాన్ని ఒక్కసారి 5 మినిట్స్ వేస్తే సరిపోతుంది, ఆకే కదండి తొందరగా వేయిపోతుంది. అలాగే కొద్దిగా పులుపుకి చింతపండు అండి, కొద్దిగా చిన్న నిమ్మకాయ సైజు మనం తీసుకున్న దాన్ని బట్టి చింతపండు యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ఇవి కూడా కలిపి మనం పచ్చడి చేసుకుంటే కమ్మగా ఉంటుంది. చాలా ఆకులతో మనం పచ్చడి చేసుకోవచ్చు అండి, లైక్ కొత్తిమీర, కరివేపాకు, సేమ్ అంటే కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ని మధ్యలో కొద్దిగా జీలకర్ర అవి కొద్ది కొద్ది మారిస్తే కనుక కమ్మగా ఉంటాయండి. మనకి ఆకుకూరలు అనేక రూపాల్లో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది కదండి, రకరకాల విటమిన్స్, మినరల్స్ మన ఆరోగ్యానికి దొరుకుతాయి, మనకి చాలా మంచిదండి మన బాడీకి. చూడండి, ఆకు వేగిపోయిందండి, మనం స్టవ్ కట్టేసుకుని కొద్దిగా అంటే మిక్సీలో మనం ఏంటంటే కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పచ్చడి ఆడుకుంటే బాగుంటుందండి, ఇది కొద్దిగా చల్లారినిచ్చి ఆడుకుంటే బాగుంటుంది. చూడండి, మిక్సీ చేసిన పచ్చట్లో మనం ఇందాక వేసిన పోపు వేసి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి, చాలా బాగా కుదిరింది. నేను యాక్చువల్గా మరి ఉప్పు పులుపు అవి సరిపోయలేదో చూడాలి కదా, మిక్సీ ఆడేటప్పుడు చూశాను చాలా కమ్మగా వచ్చిందండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి పచ్చడిని, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మునగాకు రకరకాల రూపాల్లో తీసుకొచ్చి చెప్పాను కదా, నా ఛానల్లో చాలా రకాలుగా చేసి పెట్టి ఉన్నానండి, చూడండి వీడియోలన్నీ. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు ఒక కామెంట్ పెట్టండి, అలాగే నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కమ్మని పచ్చడి, మునగాకు పచ్చడి రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, రైస్తో చెప్పాను కదండి, రైస్తో చాలా బాగుంటుందండి. ఇలాగా మనం తీసుకుంటే చూడండి, కలర్ కలరు మెయిన్, మనకి న్యాచురల్ కలర్, అలాగే ఆరోగ్యానికి ఆరోగ్యం. మునగాకు చాలా అమేజింగ్ బెనిఫిట్స్ అండి ఈ ఆకు వల్ల, తీసుకుంటే చాలా బాగుంటుంది, చాలా కమ్మగా ఉందండి. నేను పచ్చడి తిని చూశాను, సూపర్.